శ్రీశైలంలో మల్లికార్జున సుప్రభాతం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు, ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే, ఉన్నది నువ్వొక్కడవే శంకర, ఉన్న నీ ఒక్కడవే ఇన్ని రూపాలతో కనపడుతూ ఉంటావు. ఆయన అసలు యథార్థమనకు ఉన్నది ఆ ఒక్క పదార్థమే. ఆ ఒక్క బంగారం ఉందనుకోండి, ఆ ఒక్క బంగారమే కర్ణాభరణములుగా కనపడుతుంది, చేతికి వేసుకున్న గాజులుగా ఉంటుంది, పాదములకు పెట్టుకున్న మంజీరములుగా ఉంటుంది, మెడలో వేసుకున్న గొలుసుగా ఉంటుంది, చేతికి పెట్టుకున్న ఉంగరాలుగా ఉంటుంది. బంగారం ఉన్నది కాబట్టి నామరూపాలు కలిగినటువంటి వస్తువులు ఉన్నాయి. బంగారం లేకుండా వస్తువులు తీసుకురండి, రావు. వస్తువులు లేకపోయినా బంగారం ఉంటుంది, కరిగించేస్తే. పరబ్రహ్మము ఉంది కాబట్టి సత్యము మిథ్య అయినటువంటి నామరూపములు గోచరమవుతాయి. నామరూపములు లేకపోయినా పరబ్రహ్మ ఉంటుంది, పరబ్రహ్మం లేకుండా నామరూపాలు ఉండవు. కాబట్టి ఆ ఉన్న ఒక్క పదార్థమే మూడు రూపములకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే ఫలనయన అంటారు భాగవతంలో. ఆ ఉన్న ఒక్క పదార్థమే మూడు రూపాలుగా బ్రహ్మ విష్ణువు శివుడు అని కనపడుతుంది. ఆ ఒక్క రూపమే భూతకాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలము అని మూడు కాలాలుగా కనపడుతుంది, మూడు లోకములుగా కనపడుతుంది. మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిగ భేదమయ్యొప్పారు. భేదంగా కనపడి తుదికి ఏ భేదము లేకుండా ఒక్కటిగా ప్రకాశించేటటువంటి ఆ పరబ్రహ్మము ఏదైతే ఉందో అదే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము ఒకనాడు స్త్రీ రూపాన్ని కూడా పొందుతుంది మన యొక్క ఆర్తిని అనుసరించి. అసలు యథార్థమునకు పరబ్రహ్మము స్త్రీయా పురుషుడా? అలా ఏముండదు. అందుకే స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుకలన్నియుతానగు విభుతలంతు అంటారు గజేంద్రమోక్షణ ఘట్టంలో. ఆయన నిజానికి ఒక రూపం ఏమి ఉండదు, అదొక ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. దాన్ని స బ్రహ్మ స శివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ ఏ పేరుతో పిలవండి అది పలకడానికి సిద్ధంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తూ ఉంటారు, దాహంతో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు ఒక చెరువు దగ్గరికి వెళ్ళారు. ఒకడు తూర్పుగట్టు దగ్గరికి వెళ్ళి మెట్లు దిగి నీళ్లు తాగి అబ్బా నీళ్లు బాగున్నాయన్నాడు. ఇంకొకడు దక్షిణం గట్టు మించి దిగి నీళ్లు తాగి అబ్బా జలం చాలా చల్లగా ఉందన్నాడు. ఒకడు పశ్చిమం గట్టు నుంచి కిందకి దిగి నీళ్లు తాగాడు, అక్వా చాలా బాగుందన్నాడు. ఇంకొకడు ఉత్తరం గట్టు నుంచి కిందకి దిగాడు, పానీ బాగుంది అన్నాడు. ఒకడు నీరన్నాడు, ఒకడు జలం అన్నాడు, ఒకడు అక్వా లేకపోతే వాటర్ అన్నాడు అనుకోండి, వాటర్ అన్నాడు, ఇంకొకడు పానీ అన్నాడు. మీరు ఏ పేరు పెట్టి పిలవండి, దాని లక్షణం మాత్రం మీకు తృప్తినివ్వడం అంతే. పరబ్రహ్మం అంతే. మీరు ఏ పేరు పెట్టి పిలిచారు కాదు, అది నమ్మి మీరు దాని దగ్గరికి వెళితే రక్షించడం దాని లక్షణం. అదే తల్లి కాత్యాయని స్వరూపంగా లలితాపరా భట్టారికా స్వరూపంగా వచ్చిందనుకోండి, పంచకృత్య పరాయణ పరబ్రహ్మస్వరూపిణిగా కాత్యాయనిగా లలితాత్రిపుర సుందరిగా కామాక్షిగా దుర్గగా తాను ఐదు చేస్తానంటుంది. అవే అందుకే పంచబ్రహ్మా సనాసీన పంచప్రేతమంచాధిసాయిని వ్యాసులు లలితా సహస్రంలో ఇచ్చిన నామాలు ఇవన్నీ. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అయితే గతహస్తే మంచత్వం ద్రుహిణహరి రుద్రీశ్వర ధృత శివ స్వచ్ఛాయా ప్రకటహరి అంటారు. ఆ మంచం ఐదుగురు బ్రహ్మలతో ఉంటుంది. ఆ మంచానికి నాలుగు కోళ్ళు ఉంటాయి. ఈ సాధారణంగా మనం ఇంట్లో వాడే మంచానికైనా నాలుగు కోళ్ళు ఉంటాయి. అమ్మవారు ఒక మంచం మీద కూర్చుని ఉంటుంది. మీరు ఎక్కడైనా ఫోటో చూస్తూ ఉంటారు, ఆ ఫోటోలో కనపడుతుంది కామేశ్వర కామేశ్వరి అంటారు. అంటే ఈ సృష్టి చెయ్యాలని కోరిక భగవంతుడికి మళ్ళీ కలిగినప్పుడు కామేశ్వర అంటారు. సృష్టి చెయ్యాలన్న కోరికని పొందాడు, ఆయన యొక్క శక్తి కామేశ్వరి అవుతుంది. అందుకని ఇప్పుడు ఆ కామేశ్వర కామేశ్వరి కామేశ్వరుని యొక్క ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చుంటుంది. పంచసామ్యములు అంటారు. ఇద్దరు ఒక్కలా ఉంటారు, ఒకే పని చేస్తారు, ఒక చోటే కూర్చుంటారు, ఐదు రకాలుగా ఒకే పోలికలు పొంది ఉంటారు. తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుని ఉంటారు. కూర్చుని ఉన్నప్పుడు
ఆగ్నేయం వైపు మంచానికి ఉన్నటువంటి కోడు బ్రహ్మగారు, అలాగే నైరుతి వైపుకు ఉన్నటువంటి కోడు మంచం కోడు శ్రీ మహావిష్ణువు, అలాగే యువతల వైపుకు వచ్చినప్పుడు వాయువ్యం వైపు ఉన్నటువంటి కోడు రుద్రుడు, ఈశాన్యం వైపుకి వచ్చినప్పుడు ఉన్నటువంటి నాలుగవ కోడు పరమశివుడు. ఆ మంచం మీద నాలుగు కోళ్ళు ఉన్నాయి, మరి పైన ఇలా ఏదో ఒకటి ఉండాలి కదా, లేకుంటే ఎలా కూర్చుంటారు? ఆ పైన అచ్చాదన అంటే ఏదో మనం ఇప్పుడైతే ఓ కొయ్యో ఏదో ఓ ప్లైవుడ్డో దాని మీద వేస్తాం, అలా అమ్మవారు కూర్చోవడం కోసం ఉన్నటువంటి పర్యంకం వంటిది ఏదుందో అది సదాశివుడు. ఆ సదాశివుడి మీద కూర్చునుండేది మహాకామేశ్వరుడు, మహాకామేశ్వరుడి తొడ మీద కూర్చునుండేది మహాకామేశ్వరి. శ్రీచక్రంలో అయితే బిందుస్థానం. ఆమె ఈ ఐదుగురు బ్రహ్మలు అంటారు, ఈ ఐదుగురి ద్వారా కార్యాన్ని నిర్వహిస్తుంది. ఆగ్నేయం వైపు ఉన్నటువంటి బ్రహ్మగారు సృష్టి చేస్తారు, శ్రీ మహావిష్ణువు స్థితికారుడు, ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుని నిలబెడతాడు, సృష్టిని ధర్మాన్ని కాపాడతాడు. యువతల వైపుకి వచ్చేటప్పటికీ వాయువ్యంలోకి వచ్చేటప్పటికీ రుద్రుడు ఉంటాడు. నేను ఇందాక మీతో చెప్పానే, ప్రతిరోజు రాత్రి నిద్రాకాలిక సుఖాన్నిచ్చి ఇంద్రియములకు తేజస్సు ఇచ్చేవాడు, అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వాడు, ప్రళయకాలమునందు సమస్త జీవులను తనలోకి తీసుకునేటటువంటి వాడు రుద్రుడు, వాయువ్యంలో ఉంటాడు. ఈశాన్యంలో ఉండేటటువంటి కోడు పరమశివుడు, ఆయన తిరోధానం చేస్తాడు. ఇక్కడ సృష్టి స్థితి లయ మీకు కొంతవరకు తెలిసి ఉంటాయి, అంటే నా ఉద్దేశ్యం మీకు తెలియదని కాదు, ఏదో ఆర్తితో అలా అంటాను, కానీ యథార్థానికి ఇక్కడ కూర్చోపెడితే నాకు ఎక్కువ చెప్పగలిగినటువంటి సమర్థులు మీరు. ఆ ఈశాన్యం వైపు ఉన్నటువంటి కోడు పరమశివుడు తిరోధానం చేస్తాడు. తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా, ఏది లేదో అది ఉన్నట్టు చూపించగలిగినటువంటి మాయాస్వరూపాన్ని తిరోధానం అంటారు. అసలు నిజంగా ఉన్నదే అది ఉన్నట్టు కనపడదు, అసలు ఏది లేదో అది ఉన్నట్టు కనపడదు, దానికే మాయా అని పేరు. ఆ మాయక ఉన్నంతకాలము భగవంతుని యొక్క స్వరూపము అనుభవములోకి రాదు. అలా చెయ్యగలిగిన వాడెవరో ఆ తిరోధానము చేసేటటువంటి వాడు పరమశివుడు, ఆయన ఆ ఈశాన్యం కోడుగా ఉంటాడు. ఇక అనుగ్రహము అంటారు. అనుగ్రహము అంటే అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానమిస్తాడు. అప్పుడు ఇక్కడ భగవంతుడున్నాడు ఇక్కడ లేడని ఉండదు, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెద్దెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు. అంతటా ఈశ్వరుడు కనపడతాడు. నమచ్చూరాయ చష్ప్యాయ చేన్యాయ చగత్యాయ ప్రవాహ్యాయ చ, దొంగలో పరమేశ్వరుడు, దొంగలో పరమేశ్వరుడు, కుమ్మరిలో పరమేశ్వరుడు, కమ్మరిలో పరమేశ్వరుడు, చెట్టులో పరమేశ్వరుడు, మెరుపులో పరమేశ్వరుడు, నురువులో పరమేశ్వరుడు. ఆయన కానిది ఆయన లేనిది ఇంకొకటి ఉండదు. అజ్ఞానికి ఆయన కానిదే అన్నీ కనపడతాయి. ఆ అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం ఇవ్వడానికి అనుగ్రహము అని పేరు. ఆ అనుగ్రహం ఎవరిస్తారు అంటే సదాశివుడు. మంచానికి పర్యంకంగా ఉన్నాడే ఆయన ఇస్తాడు. దాని మీద మహాకామేశ్వరుడు కూర్చొని ఉంటాడు. ఆ మహాకామేశ్వరుడి తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది. మహాకామేశ్వరి కైలాసే పార్వతీత్వం చ క్షీరోధే సింధుకన్యక స్వర్గై చ స్వర్గలక్ష్మిస్త్వం వర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవి త్వంగోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వం చ బృందా బృందావనే అని ఏ ఏ లోకంలో ఏ ఏ పేరు ఉంటుందో చెప్పాడు. కైలాసంలో నువ్వే ఉంటావు పార్వతిగా, నువ్వే ఉంటావు లక్ష్మీదేవిగా వైకుంఠంలో, నువ్వే ఉంటావు సరస్వతిగా బ్రహ్మలోకంలో, నువ్వే ఉంటావు గోలోకంలో రాధికగా, ఎక్కడెక్కడ ఉన్న ఆఖరికి నువ్వు ఏ రూపంతో భూమి మీద వరకు కనపడుతూ ఉంటావు అంటే గృహలక్ష్మి గృహే గృహే. ఆ తల్లి ఎన్ని రూపాలు పొంది ఉంటుంది అంటే ప్రతి ఇంటిలో ఉన్న ఇల్లాలు కామాక్షి కాత్యాయని స్వరూపమే. ఇప్పుడు నా ఎదురుగుండా కూర్చున్న వీళ్ళందరెవరు అంటే, నేను తెల్లవారుజామున లేచి ఏ పరదేవతకి నమస్కారం చేస్తానో ఆ పరదేవత ఇన్ని ముఖాలతో కూర్చునుంది. సహస్రశీర్షవదన, ఒక్కొక్క ఇంట్లో ఇల్లాలి రూపంలో ఆమె ఉంటుంది.
కాబట్టి ఆ తల్లి లేని ప్రదేశం ఏది? ఆవిడ అనేక రూపాలతో వస్తుంది. మీరు ఏ కోరిక నుంచి ఏ కోరిక వడుకు అడగండి, ఆమె తీర్చగలదు. ఆమె తీర్చలేనిది అన్నది ఏమీ ఉండదు. కామము అంటే కోరిక, కోటి అంటే హద్దు, మోక్షం వరకు ఏదైనా ఇవ్వగలదు. అందుకే కామకోటి నివాసిని, ఆమె కామకోష్టంలో ఉంటుంది, కామకోటిలో ఉంటుంది. ఆ తల్లి పేరే కామకోటి. అటువంటి తల్లి భక్తితో పిలిచినంత మాత్రం చేత కూడా ఆశ్చర్యకరంగా వస్తుంది. అది ఎవరు పిలిచారు, ఎంత సమర్థుడు పిలిచాడు, ఎంత శక్తితో పిలిచాడన్న దానితో ఏం ఉండదు. ఆర్తితో పిలిచాడా లేదా, ఆమె పలుకుతుంది. ఆమె పలుకుతుంది అనడానికి ఉదాహరణ, నేను మీకు తనంత తానుగా వచ్చి ఇంద్రాదులకు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిచ్చినటువంటి ఉమ, ఆ తల్లి జ్ఞానప్రసూనాంబగా వచ్చినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రాన్ని చెప్పాను. ఆ అంటే సృష్టి, ఉ అంటే స్థితి, మ అంటే లయ. ఆ ఉ మ ఓం ప్రణవం. ఇప్పుడు ఈ మూడు కలిస్తే పరబ్రహ్మ. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే పరమేశ్వరుడు, మూడుగా ఉంటాడు. అదే ఆ ఉ మ ఓం. అది పురుష పరంగా అన్వయం అవుతుంది ప్రణవం. అందుకే శాక్తీయ ప్రణవము అదే ఓంకారం శ్రీకారం అవుతుంది. అది ఓం స్త్రీ రూపంలో వచ్చిందనుకోండి, పరబ్రహ్మంగా అమ్మవారు అవుతుంది, కాచ్యాయని ఉమ అవుతుంది. ఎందుకని, ఉమలో ఏముంటుంది, ఉ మ అ, ఉ ముందు స్థితి వస్తుంది, అక్కడ ముందు సృష్టి వస్తుంది, ఇక్కడ స్థితి వస్తుంది. కారణం ఏమిటో తెలుసా, అమ్మవారు అనేటప్పటికీ కారుణ్యం, అపారమైనటువంటి దయ. అమ్మా అంటే చాలు, టక్కున పలుకుతుంది. ఆర్తితో పిలవాలి తప్ప అమ్మా అంటే పలుకుతుంది. కాబట్టి ఉ మ లయ అ సృష్టి. ఇప్పుడు ఉ మ అ, ఉమ ఉమ కాత్యాయని, ఉమా కాత్యాయని గౌరీ అని మొదలవుతాయి అమ్మవారి నామాలు. అందుకే ఇప్పుడు ఆమె సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. అమ్మవారిని పిలిచేటప్పటికి పరమదయాస్వరూపిణి, అందుకే చాలా తొందరగా పలుకుతుంది. సూళ్ళూరుపేటలో చెంగాలమ్మ అన్న పేరుతో నా తల్లి తనంత తానుగా ప్రతిష్టయి తలుపులు కూడా పెట్టడానికి వీల్లేదని స్థలవృక్షంలోకి లాగేసి ఇప్పటికీ తలుపులు లేకుండా దేవాలయం అలాగే ఉందంది. అంటే అమ్మవారు ఉన్నది అనడానికి నేను ఇంతకన్నా ప్రబల నిదర్శనం మీకు ఎక్కడి నుంచి చూపించను. ఆ తల్లి ఆర్తితో నీటిలో పడిపోయి మునిగిపోతున్నటువంటి కేవలం ఒక పశువుల కాపరి పిల్లవాడు ఆర్తితో ఏదో దొరికిందని అది రక్షించాలని ప్రార్థన చేస్తే ఆమె పైకొచ్చి రక్షించిందంతే. అమ్మ అన్న పేరు ఎక్కడ ఉన్నదో ఆమె దయాస్వరూపిణి, ఆమె ఇవ్వలేనిది అన్నది లోకంలో ఏదీ లేదు. అందుకే ఈ ఆవిడ చల్లని తల్లి అని ఒక పేరు. అసలు బాహ్యంలో కూడా హిమగిరి సుతే అంటుంటారు శంకర భగవత్పాదలు. హిమగిరి సుతే అని ఎందుకంటారో తెలిసి ఆయన ఒకటికి పది మాటలు. అందులో ఆర్తి ఒకటి ఉంది, హిమకరహ అంటూ ఉంటారు తరచుగా. హిమకరహ అంటే చల్లతనాన్ని ఇచ్చేవాడు, చల్లని కిరణములు ఉన్నవాడు. హిమకరహ హితకరహ. ఆ హిమకరుడు మంచుకొండ, మంచుకొండ కూతురు. మంచుకొండ చల్లగా ఉంటుంది, కూతురికి తండ్రి పోలిక, చల్లని తల్లి. ఎప్పుడు అందరినీ చల్లగా చూడడం తప్ప ఆ తల్లికి ఇంకొకటి రాదు. అమ్మ అంటేనే రక్షకత్వం. అందుకే అమ్మవారు ఎప్పుడూ రక్షణకి ప్రతినిధిగా నిలబడుతుంటుంది. అటువంటి తల్లి, ఆ చల్లని తల్లి, ఆమె ఇవ్వలేనిదన్నది ఏదుంది లోకంలో? ఏమీ లేదు. అందుకే భాగవతంలో ఆ గోప స్త్రీలు అంటే గోప కాంతలు, ఆ పిల్లలు, ఆడపిల్లలు, చిన్నవాళ్ళందరూ కలిపి కృష్ణుణ్ణి భర్తగా పొందాలని అనుకున్నారు. అనుకుని ఆ కన్యకామణులందరూ కలిసి కాత్యాయని వ్రతం చేశారు. ఎప్పుడు చేశారు? హేమంత ఋతువులో చేశారు. హేమంత ఋతువు ఒక విశేషం, విశేషమైనటువంటి చల్లతనంతో ఉంటుంది. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు, ఆశ్వయుజ కార్తీక మాసములు శరదృతువు, మార్గశీర్ష పుష్య మాసములు హేమంత ఋతువు. మంచు విస్తారంగా పడుతుంది, లోకమంతా చల్లగా ఉంటుంది. ఆ మంచు బిందువులు పడుతుంటే ఓహో అని వణకనివాడు ఉండడు.
కాత్యాయని వ్రతం చేసుకునేటటువంటి కన్యకామణులు బహు అదృష్టవంతులు. అటువంటి తల్లి ఆమె అనుగ్రహ ప్రదాత, అందుకని ఆమెని ఉద్దేశించి వాళ్ళు వ్రతం చేశారు. ఆ పిల్లలందరూ సైకత మూర్తిని చేశారు. వాళ్ళు ఇంకొక మూర్తిని తేలేదు. వాళ్ళు పొన్న చెట్టు కింద ఆ యమునా నదిలో స్నానానికి వెడుతూ ఇసుకతో కాత్యాయని మాత యొక్క విగ్రహాన్ని చేసుకున్నారు. చేసుకుని ఆ యమునా నదిలో స్నానానికి వెళ్ళి వెళుతూ వెళుతూ అమ్మవారిని ప్రార్థన చేశారు. కాత్యాయని మహామాయే మహాయోగన్యధీశ్వరి నందగోప సుతం దేవి పతిమ్మే కురుతే నమః అన్నారు. అమ్మా, నువ్వు యోగానికంతటికీ కూడా అధీశురాలవు. నువ్వు చెయ్యలేనిది అన్నది లోకంలో ఏదీ లేదు. సర్వానుల్లంఘ్యశాసన, నీ శాసనాన్ని అతిక్రమించగలిగినడు వాడిలోడు. తురీయాకాపిత్వం దురధిగని సీమ మహిమ అంటారు శంకర భగవత్పాదులు. ఆవిడ మహిమని తెలుసుకుని చెప్పగలిగిన వాడు లేడు. అంతటి అద్భుత శక్తి కలిగిన దానివి. అటువంటి తల్లివి నువ్వేమివ్వలేవు. మాకు కృష్ణుణ్ణి పతిని చెయ్యమ్మా అని వీళ్ళందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థన చేసి స్నానం చెయ్యడం కోసమని ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ విప్పి ఒడ్డున పెట్టి ఆ నదిలో స్నానానికి వెళ్ళారు. ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు. చిన్ని కృష్ణుడు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? చాలామంది ధూర్తచేష్టితం అనుకుంటారు. నిజంగా ఆయన ఆ పిల్లల యొక్క మర్యాద పాడు చెయ్యాలనుకుంటే తన చుట్టూ ఉన్న గోపాల బాలుడిని తీసుకుని వస్తాడు. ఆయన అలా రాలేదు. మీరు భాగవతం చూడండి. అప్పటి వరకు తనతో వచ్చిన గోపాల బాలుని దూరంగా ఉండిపోమ్మని చెప్పాడు. తాను ఒక్కడే వచ్చాడు. ఈ బట్టలన్నీ పట్టుకుని ఆయన ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చుంటే వీళ్ళు చూశారు. కాసేపు ఆగి హేమంత ఋతువు, తెల్లవారుజాం, విశేషమైన చలి. బట్టలేవి ఒడ్డున వెళ్ళి కట్టుకుందామంటే బట్టలు లేవు. చూశారు చెట్టు కొమ్మ మీద కృష్ణుడు కూర్చుని ఉన్నాడు. వాళ్ళన్నారు, కొంటివి మా హృదయంబులు కొంటివి మా నంబు లజ్జ కొంటివి వలువల్ కొంటెవిక ఎట్లు చేసద కొంటెవు కద మమ్ము మమ్ము నేలు చక్కని కృష్ణ అని వాళ్ళన్నారు. నువ్వు మా వలువలన్నీ తీసేసుకున్నావు, మా యొక్క మానాన్ని అపహరించావు, మా యొక్క సిగ్గు దొంగిలించావు, పైగా ఇప్పుడు మా బట్టలు పట్టుకుని చెట్టు కొమ్మ మీద కూర్చున్నావు, ఎలా వచ్చి బట్టలు కట్టుకుంటాం? అందుకని మా బట్టలు మాకు ఇచ్చేసేయమని అడిగారు. ఆయన కేవలం ఏదో కొంటి చేష్టితంగా మీరు దాన్ని స్వీకరించకూడదు. ఆయన ఒక మాట చెప్పాడు. ఎవ్వరికని మోహించిరి ఎవ్వడు మీ మాన సమ్ములెల్లహరించన్ ఎవ్వటిలే మీకు కూరి మీ ఎవ్వనిపై తెలుపరాదయే నన్యుడనే అన్నాడు. నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచెదరేని మీ అంబరమ్ములిచ్చద తోయంబుల వెడలి రెండు తొయ్యలలారా అన్నాడు. ఎవరిని చూసి మీరు మోహించారు? ఎవరు మీకు భర్తగా కావాలనుకుంటున్నారు? ఎందుకు మీరు ఈ వ్రతం చేశారు? కాత్యాయనీదేవికి ఏమని నమస్కారం చేశారు మీరు? కాబట్టి నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచెదరేని మీ అంబరమ్ములిచ్చద తోయమ్ముల వెడలి రెండు తొయ్యలలారా. నాకు భార్యలు కావాలనుకుంటున్నారా? నాకు భార్యలు కావాలంటే నా ఆజ్ఞ మీరు పాటించాలిగా. నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీటిలోంచి వెడలి బయటికి రండి, మీ అంబరాలు మీకు ఇచ్చేస్తాను. అలా మేము రాలేం అన్నారు. అప్పుడు ఆయన ఒక ధర్మసూక్ష్మం చెప్పాడు. శృంగారవతులా రసిగ్గేల మిము గూడి చిన్ననాటని గోలె పెరిగినాడ ఎరుగనేమీలో నయన్నడు ఉన్నాడ నేను చూడని మర్మమిది కలదు వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్చక నిటజొత్తురే మీరు నీతి తప్పి కాత్యాయనీ దేవి కళ్ళచేయుటే కాక ఈ రీతి నోచువారెందు కలరు ఇంతులెల్ల మీరు వలచిన చక్కగా చేతులెత్తి మొక్కి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేల అన్నాడు పోతన గారి పద్యం భాగవతంలో. ఓ శృంగారవతులా రసిగ్గేల మిమ్మె కూడి చిన్ననాటని గోలి పెరిగినాడ. పసితనంలో సిగ్గు ఉండదు, పసితనంలో లింగభేదము తెలియదు, అది పరబ్రహ్మస్వరూపం. అప్పుడు ఈశ్వరుడు ఇందులో ఉన్నాడు. దీనికి యవ్వనం వచ్చినప్పుడు కూడా ఈశ్వరుడు ఇందులో ఉన్నాడు. ఇందులోని మార్పులన్నిటికీ సాక్షి ఆయన. ఆయనకి తెలియకుండా ఇందులో ఏదీ జరగదు. ఆయన ఇక్కడి నుంచి లేచిపోతే ఇది పడిపోదు. శృంగారవతులా రసిగ్గేల మిమ్మ గూడి చిన్ననాటని గోలి పెరిగినాడ ఎరుగనేమీలోన ఎన్నడు ఉన్నాడ నేను చూడని మర్మమేది కలదు. నేను పద్యం చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. నేను చూడని మర్మమేది కలదు
వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్చక నీట చొత్తురెమీరునియతి తప్పి కాత్యాయనీ దేవి కళ్ళచేయుట కాక ఈ రీతి నోచువారిందు కలరు. కాత్యాయనీదే ఒకటి, కృష్ణుడు ఒకటి కాదు, ఇద్దరు ఒకటే. అందుకే రసోయి సహా పరిపూర్ణ అవతారం. ఆయన అన్నాడు, కాత్యాయనీ వ్రతం చేశాం మేం, కాత్యాయనీ దేవి మాకు ఫలితం ఇవ్వలేదని రేపు పొద్దున్నావిండి నింద చేయడానికి తప్ప మీరెంత పెద్ద తప్పు చేశారు. కాత్యాయనీ వ్రతం చేద్దామనుకున్నప్పుడు వ్రతానికి పూర్వాంగం స్నానం. స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే జలములకు అధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం చేసినట్టు, దేవతల పట్ల అపచారం చేసి మీరు వ్రతానికి వస్తే మీకు వ్రతఫలం ఎలా వస్తుంది, ఎలా ఇస్తుంది కాత్యాయనీ దేవి, ఇవ్వడం కుదురుతుందా? వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులిత్తి మృక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేల. ఒక తప్పు చేశారు, ప్రాయశ్చిత్తం, రెండు చేతులెత్తి నమస్కారం చేయండి, నన్ను భర్తగా కదా కోరుకుంటున్నారు, నమస్కారం చేయండి, మీ బట్టలు మీరు పట్టుకోండి. మీరు బాగా గుర్తుపట్టాలి, అప్పటికి వాళ్ళు చాలా చిన్నపిల్లలు, చాలా చాలా చిన్నపిల్లలు. ఎందుకనంటే వాళ్ళందరూ 6 సంవత్సరములు 7 సంవత్సరముల పిల్లలంతే. మీరు కావాలంటే భాగవతాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఆయన ఈ మాట చెప్పి వాళ్లతో ఒక మాట అన్నాడు, వ్రతములు చేయుచునొక్క మాట అయిన యవ్వాని విచారించిన వ్రతభంగం బలుమాను నట్టి వరదున్ వామాక్షురిక్షించియున్ గత చేలాప్లవనంబు నీటు వ్రతభంగం బంచు చింతించి పాల తటన్యస్త కరాబ్జలై సరసలీలం రొక్కిరట్లందరూ. మనం వ్రతం చేస్తాం అని సంకల్పం చేస్తాం, నిజానికి ఏం చేస్తామంటే వ్రతభంగం చేస్తాం. వ్రతం చేసేటప్పుడు ఒకసారి కూర్చుని ఆచమనం చేశారనుకోండి ఇక మాట్లాడకూడదు. మాట్లాడితే అప్పటి వరకు మీరు ఏ వ్రతం చేశారో ఆ వ్రత ఫలితం మీరు ఎవరితో మాట్లాడారో వాళ్ళకి వెళ్ళిపోతుంది, కానీ మాట్లాడుతూనే ఉంటాం. కనీసం వ్రతం చేసేటప్పుడు వ్రతభంగం చేయడం ఎక్కువగా మనం చేస్తామనుకుంటే వ్రతభంగం పోవడానికి ఏం చేయాలంటే భగవన్నామం చెప్తూ ఉండాలి మధ్య మధ్యలో. మధ్య మధ్యలో ఒకసారి గోవిందా గోవిందా అనో, లేకపోతే శ్రీ మాతా మహారాజ్నికి జై అనో, హరహర మహాదేవ శంభో శంకర అనో అన్నారనుకోండి, ఆ భగవన్నామోచ్చరణ చేత మీరు వ్రతంలో తెలిసో తెలియకో చేసిన దోషములు ఉపశమిస్తాయి. కాబట్టి మీరు వచ్చి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయండి, ప్రాయశ్చిత్తం, దోషం పోతుంది, మీకు ఫలితం వస్తుంది, పడుకోండి బట్టలు నాకెందుకు. ఇప్పుడు వాళ్ళు అంగీకరించారు, వాళ్ళు తెలుసుకున్నారు ఏ తప్పు జరిగిందో, వ్రతం ఎందుకు పాడైందో తెలుసుకున్నారు. ఇలా చేయకూడదన్నమాట, వ్రతం మనం తప్పు చేశాం, వ్రతంలో ఉన్నటువంటి దోషాన్ని దిద్దుకున్నారు. నా మాట విని మీకు వ్రత ఫలితం వచ్చేసింది, వచ్చేసింది కాబట్టి మీరు నన్ను భర్తగా పొందారు, నన్ను భర్తగా పొందారు కాబట్టి ఇక మీద రాత్రులందు మీరు నాతో క్రీడిస్తారు, మీరు సంతోషంగా వెళ్ళిపోండి. వాళ్ళందరూ తపము పండెనంచు తత్పదాం భోజముల్ మనసించుకొనుచు మందకడకు. వాళ్ళు సంతోషంతో ఆయన పాదములను స్మరిస్తూ వెళ్ళిపోయారు. ఏమిటి దీని అర్థం? మరి కృష్ణుడితో పెళ్ళైనట్టుందా? అంటే మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు అన్నాడు. రాత్రులందు నన్ను పొందుతారు అంటే ఇప్పుడు చీకటిలో నన్ను కలుసుకుంటారన్న మాటకు అర్థం ఏమిటంటే అజ్ఞానము తొలగిపోయి మీకు జ్ఞానము కలుగుతుందంటే మోక్షము వరకు నేను